హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఈరోజు సిఐడి హైకోర్టు కిలారు రాజేష్ గారిని ఈరోజు విచారణకి హాజరుపరిచారు. మరి ఆయన్ని ఈ విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, అలాగే ఆయన అప్రూవర్గా మారే అవకాశం కూడా ఉంటుందని బయట ప్రచారం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం, సో ఇదే అంశాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. హలో సార్. హాయ్. సో కిలారు రాజేష్ అనే వ్యక్తి నారా లోకేష్ గారికి చాలా సన్నిహితుడు. సో మరి ఎలా జరుగుతుంది అంటారు ఈరోజు విచారణ? యాక్చువల్గా ఏంటంటే కిలారు రాజేష్ లోకేష్కి క్లాస్మేట్ అని కూడా చెప్తారు. కిలారు రాజేష్ అభిష్ట వీళ్ళిద్దరు కూడా లోకేష్కి సన్నిహితులు. సో వీళ్ళు అంతకుముందు ఎన్టీవీ స్టూడియో ఎన్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మామయ్యది నార్నే శ్రీనివాసరావు గారు, ఆ ఛానల్ని కొద్ది రోజులు వీళ్ళిద్దరూ లీజుకి తీసుకొని నడిపారని, అందులో లాసులు వచ్చినాక బయట వచ్చారనేది కూడా ఒక టాక్ ఉంది. దాని తర్వాత నిర్వాణ హోల్డింగ్స్లో కిలారు రాజేష్ చాలా కీలక పాత్ర ఉంది అనేది అంటారు. దాని తర్వాత లోకేష్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినాక వీళ్ళిద్దరు కూడా ఎంటర్ అవ్వడం, ఈవెన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్లలో కూడా వీళ్ళిద్దరూ కొంత చేతివాటం చేశారనేది కూడా విమర్శలు ఉన్నాయన్నమాట. ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది విమర్శలు చేశారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసినాక 2014లో వీళ్ళిద్దరూ ప్రధాన పాత్ర వహించారు లోకేష్ తరఫున. అయితే ఈ అభిష్ట మీద ఎక్కువ కంప్లైంట్లు అవి వెళ్ళేసరికి అభిష్టాన్ని పక్కన పెట్టారని చెప్తారు. దాంతో కిలారు రాజేష్కి కంప్లీట్గా హోల్డ్ వచ్చిందని చెప్తారు. ఈవెన్ నిన్న కూడా నేను తెలుగుదేశానికి సంబంధించిన ఒక పత్రికలో తెలుగుదేశం వ్యవస్థాపక కార్యదర్శి అని రాశారు. మరి దాని మీనింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఓకే, వ్యవస్థాపక కార్యదర్శి అని రాశారు. వీళ్ళైతే తెలుగు, ఇప్పుడు జనరల్గా తెలుగుదేశం వాళ్ళు అయితే కిలారు రాజేష్ మా పార్టీకి సంబంధం లేదు, అతను లోకేష్ ఫ్రెండ్గా ఉండొచ్చు అంతవరకే అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమైందంటే అసలు కిలారు రాజేష్ మీద ఐటీ దాడులు జరిగాయి ఆ మధ్య, అందులో 150 కోట్ల ఇర్రెగ్యులేటర్స్ ఉన్నాయనేది చెప్తున్నారు అన్నమాట. అవకతవకలు జరిగాయని, ఆ 150 కోట్లకి సరైన లెక్కలు లేవు అనేది చెప్తున్నారు. అట్లాగే అనేక కేసుల్లో అంటే 2014 నుంచి 19 వరకు జరిగిన ఏ కేసులు అయినా కూడా ఆ కుంభకోణాలు అన్నింటిలో కూడా కిలారు రాజేష్ పేరే కనబడుతుంది. అంటే ప్రధానంగా ఇతను ఏం చేసేవాడంటే మనీ లాండరింగ్ అంటారు కదా, మనీ ట్రావెల్, మనీని ఒకసారి వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కంపెనీకి వీళ్ళు ఏదో ఫేవర్ చేయడానికి ఇస్తారు, మళ్ళీ దాన్ని వేరే రూపంలో తీసుకొని ఫైనల్కి ఇక్కడికే చేరాలి. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కూడా అదే కదా. స్కిల్ డెవలప్మెంట్లో ఆరోపణ ఏంటి, సీమెన్స్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి బయలుదేరి మొత్తానికి సీమెన్స్ తరపున డిజైన్ టెక్ అనే కంపెనీతో ఎంబోయూ చేసుకున్నారు. డిజైన్ టెక్కి 371 కోట్లు రిలీజ్ చేసేసారు. డిజైన్ టెక్ నుంచి మళ్ళీ వేరే కంపెనీలకి అది వెళ్ళింది, స్కిల్లర్ ఇండియా కావచ్చు ఇంకో కొన్ని కంపెనీలకు వెళ్ళింది. అవి అందులో చాలా కంపెనీలు బోగస్ కంపెనీలు. అక్కడి నుంచి మళ్ళీ డబ్బులు కిలారు రాజేష్కి, తర్వాత పెండేల శ్రీనివాస్, అతనేమో చంద్రబాబు గారి పిఏ, వీళ్ళిద్దరికీ అందింది. వీళ్ళ ద్వారా వీళ్ళకి చంద్రబాబు లోకేష్లకే వచ్చాయి అనేది సిఐడి పెట్టిన కథనం. సో ఈ స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి రిమాండ్ రిపోర్ట్, చంద్రబాబు గారి రిమాండ్ రిపోర్ట్లో కిలారు రాజేష్ పేరుంది. అట్లాగే సిఐడి బాస్ సంజయ్ ఇచ్చే ప్రెస్ మీట్లో కూడా కిలారు రాజేష్ పేరు చెప్పాడు. అయితే కిలారు రాజేష్కి మేము నోటీసులు ఇచ్చాం, అతను ఫరారులో ఉన్నాడనేది ఆయన చెప్పారు. నిజానికి అప్పటి నుంచి కిలారు రాజేష్ ఏమయ్యాడో ఎవరికి తెలియదు. అయితే సడన్గా మొన్న హైకోర్టులో ముందస్తు బెయిల్కి పిటిషన్ వేశాడు కిలారు రాజేష్ తరఫున, అడ్వకేట్స్ ఇద్దరు వేశారు. అప్పుడు సిఐడిని హైకోర్టు అడిగింది, ఏంటి మరి తన్ని అరెస్ట్ చేయబోతున్నారా ఏంటి అని అడిగింది. ముందస్తు బెయిల్ అంటే అర్థమేమి, ఆల్రెడీ అరెస్ట్ చేయబోతుంటే ఆపమని కదా. సో దానికి వాళ్ళు ఏం చెప్పారంటే సిఐడి వాళ్ళు, మేము ఇంతవరకు ఇతన్ని నిందితుడిగా చేర్చలేదు, 41 నోటీస్ ఇచ్చి విచారిస్తామని చెప్పారు. అంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్ట్రాటజీని మార్చుకున్నట్టు కనబడుతుంది. ఎవరిని కూడా ఇలాగ వెళ్ళి అరెస్టులు చేయకుండా సిఐడి నోటీసులు ఇవ్వడం, 41A కింద ఆ నోటీసులు విచారించడం, దాని తరపున తర్వాత అరెస్ట్ చేసి ప్రాపర్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం,
ఇతను సరిగా కోఆపరేట్ చేయలేదని. ఇది స్ట్రాటజీ కనబడుతుంది. ఈ స్ట్రాటజీలో లోకేష్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయకుండా లోకేష్ మీద ఇంకా స్ట్రాంగ్గా ఆధారాలని సాక్ష్యాలని పెట్టుకొని అప్పుడు లోకేష్ని అరెస్ట్ చేద్దామన్న ఆలోచన కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంత వ్యతిరేకత వచ్చింది చంద్రబాబు అరెస్ట్ వల్ల జనంలో, ఆయన్ని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని. రెండవది, సుప్రీంకోర్టులో ఈ క్వాష్ పిటిషన్ రిజల్ట్ను బట్టి దూకుడుగా ముందుకెళ్ళాలా లేదనేది కూడా సిఐడి చేస్తుంది. ఒకవేళ క్వాష్ కానీ చేసేస్తే సుప్రీంకోర్టు, సిఐడి దూకుడు తగ్గిపోయే అవకాశం ఉంది. క్వాష్ చేయకపోతే సిఐడి దూకుడు పెంచుతుంది. అప్పుడు ఏంటంటే జనంలో కూడా సుప్రీంకోర్టే చెప్పింది చంద్రబాబు దోషని అనే నెరేటివ్ని వైసీపీ తీసుకెళ్తారు. దోషని చెప్పదు కానీ ఆ సెక్షన్ ఈయనకు వర్తించదని చెప్తుంది సుప్రీంకోర్టు. అప్పుడు ఏం చేస్తారు తెలుగుదేశం వాళ్ళు? బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారు. ఆల్రెడీ బెయిల్ పిటిషన్ మీద ఈరోజు హైకోర్టులో వాదనలు జరుగుతాయి. సో హైకోర్టు బెయిల్ ఇకపోతే అప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు కూడా బెయిల్ రిజెక్ట్ చేస్తే అప్పుడు చంద్రబాబు గారికి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఏదేమైనా ఒక కొంత స్ట్రాటజీ మార్చుకున్నట్టు కనబడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళ విషయంలో. ఈ కాంటెక్స్ట్లో కిలారు రాజేష్ను కూడా మేము నిందితుడిగా చేర్చలేదు అని చెప్పారు, నోటీస్ ఇచ్చారు. కిలారు రాజేష్ కూడా నేను ఎక్కడికి పారిపోలేదు, ఏపీలోనే ఉన్నాను అని చెప్పి అటెండ్ అయ్యాడు ఈరోజు. సో అతన్ని విచారిస్తున్నారు. ఒక వెర్షన్ ఏమొస్తుందంటే సోషల్ మీడియాలో నారా లోకేష్ పని అయిపోయింది, అతన్ని అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే కిలారు రాజేష్ అప్రూవర్గా మారే అవకాశాలు కనబడుతున్నాయి. అప్రూవర్గా మారితే మాత్రం అన్ని కుంభకోణాల్లో తండ్రి కొడుకులు గట్టిగా ఇరుక్కుంటారు అనేది వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో కనబడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటే మనం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కూడా చూసాం, ప్రధానమైన నిందితులందరినీ కూడా అప్రూవల్గా మార్చేశారు ఈడీ సిబిఐ. అప్రూవల్గా మారడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు ఏమి లేవు నిజానికి వీళ్ళు చేసినట్టుగా, కానీ అప్రూవర్గా మారిన దస్తగిరి చెప్పిన వాంగ్మూలాన్ని బట్టి వీళ్ళని అరెస్ట్ చేశారు. అంతే కదా, అప్రూవర్ మీద బేస్ చేసుకుని కేసు ప్రధానమైన కేసు ఉంది కానీ వేరే ఆధారాలు ఏం లేవు. వాళ్ళు ఏదో ఫోను రికార్డ్స్ అవి చెప్తున్నారు, అవి కూడా టైము తేడా వచ్చేసిందని మళ్ళీ వాళ్ళే హైకోర్టుకి చెప్పారు సిబిఐ వాళ్ళే. కాబట్టి ఏంటంటే అప్రూవర్గా మారినప్పుడు అప్రూవర్ స్టేట్మెంట్ని బట్టి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే జనంలో కూడా లోకేష్ ఫ్రెండే కుంభకోణం ఒప్పుకున్నాడు అనేది చెప్తారు. నేనే డబ్బులు తీసుకొచ్చానని తను దగ్గర చెప్పించవచ్చు రేపు. ఎందుకంటే ఇతను కూడా సేవ్ అవ్వడం కోసం అలా చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం అంతా అదే, మొత్తం అప్రూవల్గా మారిపోయారు. సో అలాగా ఇతన్ని కిలారు రాజేష్ని అప్రూవల్గా మార్చేసి ఇతను స్టేట్మెంట్ ఆధారంగా దాన్ని ప్రచారం చేసి తర్వాత లోకేష్ని విచారణకు పిలిపించి అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం కనబడతా ఉంది ఈ కేసులో. అందువల్ల ఇతను ఏంటంటే అనేక కేసుల్లో ఉన్నాడు ఈ కిలారు రాజేష్. ఆల్రెడీ ఇతని మీద ఈడీ నజరు ఉంది, ఐటీ నజరు ఉంది, ఇప్పుడు సిఐడి. సో అందువల్ల కిలారు రాజేష్ చాలా కీలకమైన వ్యక్తిగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పెండ్యాల శ్రీనివాస్ పరారులో ఉన్నాడు, తర్వాత ఈ షాపూర్జీ పొల్లంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పారదసాని అతను కూడా పరారులో ఉన్నారు. వీళ్ళందరికీ ఐటీ నోటీసులు కూడా అందాయన్నమాట. అమరావతి బిల్డింగ్లు కట్టిన వాటిలో నుంచి ఆ డబ్బులు కొంత వీళ్ళకి ముట్టింది, వీళ్ళు ఐటీ కట్టలేదని ఐటీ నోటీసులు వచ్చాయి. చంద్రబాబు గారికి కూడా వచ్చింది. దాని తర్వాతనే ఇవన్నీ బయటకు వచ్చింది యాక్చువల్గా. సో అందువల్ల కిలారు రాజేష్ చాలా కీలకమైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు మనం ఈ కేసులో. అతను కానీ అప్రూవర్గా మారితే మాత్రం చంద్రబాబుకి లోకేష్కి చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.